వాదిరెడ్డి గారు, ఓవరాల్గా చూస్తే ఖమ్మం రెండో రౌండ్ ముగిసేసరికి 46,000 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి ముందంజలో ఉన్నారు. పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ, మహబూబాబాద్లో పోరిక బలరాం నాయక్, నల్లగొండలో కుందూరు రఘురారెడ్డి, అదేవిధంగా భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్లో కడియం కావ్య తదితర అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పటివరకు తెలంగాణకు అంటే తెలంగాణ లోక్సభ ఫలితాలు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. అంటే వస్తున్న ట్రెండ్స్ ప్రకారం ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీల మధ్య పోరు జరుగుతోంది. హైదరాబాద్తో సహా బీఆర్ఎస్ అనేది ఇక్కడ లేకుండా పోతుంది అన్న వాదన బలంగా వస్తుంది. వాసు గారు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రధానంగా ఈ పార్లమెంట్ ఎన్నికల సరళి కనుక మనం చూస్తూ ఉంటాంటే, ఇలా ఈ ఎన్నికలు ఈ దేశానికి ఎవరు ప్రధాని అయితే బాగుంటుందనే పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలుగా కనిపిస్తూ ఉన్నది. దాంట్లో ప్రధానంగా ఓటర్స్ అంతా కూడా ఈ దేశానికి నరేంద్ర మోడీ అయితే బాగుంటుందా లేకపోతే రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా, ప్రత్యామ్నాయం ఇంకేదైనా పార్టీ ఉన్నదా అనే ఆ దిశగా ఆలోచించినట్టే ఈ ఎన్నికల ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటిదాకా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినరు, ఇక దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికలతోటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖతం అయిపోయింది, ఇక భవిష్యత్తులో ఉండేది కాంగ్రెస్ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అంటారు. అది చాలా తప్పండి. ఇలా మనం ఒకసారి వీళ్ళ పార్టీకి సంబంధించిన శిలా దీక్షిత్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి, 2013 వరకు దాదాపుగా 3 టర్ములు ముఖ్యమంత్రిగా ఉన్నదా ఢిల్లీలో. సార్ సీట్ కట్ చేస్తే ఏమైందండి? కాంగ్రెస్ అక్కడ ఒక్క సీట్ అయినా గెలిచే పరిస్థితి ఉన్నదా ఢిల్లీలో? అదొకటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, అదే కాకుండా మన తెలంగాణ రాష్ట్రానికి ఒకసారి ఆలోచిస్తాం. 2014 నుంచి వెళ్ళి 2000 మొన్నటి ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ తెలంగాణలో పరిస్థితి ఏంది? మొన్నటిదాకా 5 ఎమ్మెల్యేలే ఉన్నారు కదా, 5 గురే కదా ఎమ్మెల్యేలు. అంటే కాంగ్రెస్ పని అయిపోయిందని భావించినామా మనం? కాదు కదా. మీరు ఎక్కడ 105 మంది ఎమ్మెల్యేలు ఉన్న మాకు మిత్రమా, ఒక్క నిమిషం, మీరు ఎక్కడైతే ఒక సీట్ వస్తుందని అనుకుంటున్నారో మెదక్, ఇప్పుడు ఇందాక లేటెస్ట్ రిజల్ట్ మెదక్ నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో మొదటి రౌండ్లో కాంగ్రెస్ లీడ్ ఉంది, అక్కడ ఫైట్ అంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. సో నేనేమంటున్నానంటే కరెక్టే మీరు చెప్పేది, మేము 1 అనుకున్నామా లేకపోతే 10 అనుకున్నామా 9 అనుకున్నామా? డెఫినెట్గా విశ్వాసం ఉంటుందండి. మా నాయకుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభించిన సందర్భంలో విపరీతమైన స్పందన వచ్చింది ప్రజల నుంచి వెళ్ళి. తప్పకుండా ఒక పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ స్పందన చూసి తప్పకుండా మా లెక్కలు మాకుంటాయి. సో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ కౌంటింగ్లో మాకు రిజల్ట్ వ్యతిరేకంగా రావచ్చు, కానీ వచ్చినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ మొత్తమే కథమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. నేను చెప్తాను కాలం నిర్ణయిస్తుంది. ఇప్పటివరకు కాంగ్రెస్ 8 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో, అంటే 50-50 చాలా టఫ్ ఫైట్గా వస్తున్నాయి తెలంగాణ పార్లమెంట్ ఫలితాలు. వినోద్ గారు, మనం అంటే ముందు నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం అది ఎక్స్పెక్ట్ చేసిందే, అంటే ఒక పార్టీకి ఒక సీట్ ఎక్కువనా ఇటున్నా ఏదో రకంగా టఫ్ ఉంటుంది అనేది మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అదే భారత ప్రధానమంత్రి ఎన్నికలు అండి ఇది. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు కాదు, ఇది రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ కాదు. కాబట్టి ఇవాళ భారత ప్రధానమంత్రి అన్నప్పుడు రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ ఉంటాయి. కాబట్టి దీన్ని ఆ దృక్పథంతో ఎక్కువ అనాలిసిస్ చేయాలి తప్ప, రాష్ట్రంలో కేసీఆర్ పడిపోయిన కేసీఆర్ రేస్లోనే లేడు కదా, ప్రధానమంత్రి రేస్లో లేనట్టు కదా. ఆయన ఉన్నప్పుడు కదా మీరు మనం కేసీఆర్ మీద చర్చ పెట్టేది ఎక్కువ. 100% కేసీఆర్కు సంబంధించి ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేశాడు కాబట్టి వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రభుత్వాన్ని కోల్పోయాడు. కానీ ఓట్ల శాతం ఎంత పోయింది? 1.2% కదా, 1.8% కదా ఓటు శాతము. సో కాబట్టి పూర్తిగా ఒక క్లోజ్ అయిపోతుంది, జీరోగా పోతుంది అని చెప్పేసి మహేష్ గౌడ్ గారు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇది దేశ ఎన్నికలు, దేశంలో ప్రధానమంత్రి ఎన్నికలు. రాహుల్ గాంధీ ఉండాలా, నరేంద్ర మోడీ ఉండాలా? ఆల్రెడీ నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ఫలితం వస్తుంది. రాహుల్ గాంధీ ఈజ్ లీడింగ్ ఫ్రమ్ రాయ్బరెలీ, అజయ్ రాయ్ ఈజ్ లీడింగ్ ఇన్ వారణాసి. కొత్త బ్రేకింగ్ ఇది, ప్రధాని నరేంద్ర మోదీ వెనుకంజ. వారణాసి నుంచి పోటీలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న అజయ్ లీడ్ కనబడుతున్నారు. మోదీ ఇప్పటివరకు 6,000 పైచీలకు ఓట్లతో వెనుకంజలో ఉన్నారని ఒక వార్త. రైట్, వస్తున్న ట్రెండ్స్ ప్రకారం ఇండియా కూటమి కూడా చాలా పోటీగా వస్తుంది. ఎందుకంటే ఇండియా కూటమి అంటే ఎగ్జిట్ పోల్కు కొంత తేడా ఉంటుంది. 10 ఏళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇండియా కూటమికి అట్లనే లీడ్ వచ్చింది బీజేపీకి. ఇప్పుడు 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉన్నా కూడా ఇంత గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది అంటే అసలు ఇండియా కూటమి కనీసం పోటీ ఇవ్వలేకపోయింది 10 ఏళ్ళ అధికారం తర్వాత. కానీ 10 ఏళ్ళ అధికారం తర్వాత కూడా బీజేపీ ఇంత లీడ్ అంటే పై లీడ్ని తీసుకురాగలుగుతుందంటే, ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్స్ ప్రకారం చూసినా అది అంటే సమర్థంగా లీడర్షిప్ అనేది ఉన్నట్టే కదా దేశంలో కొంత. సో సమర్థం అంటే మోడీ గారు సమర్థవంతంగా ఎన్నికల మేనేజ్మెంట్ చేసినట్టే కదా. కాబట్టి ఇవాళ మనము గమనించాల్సింది ఏంటంటే, గత కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ ప్రభుత్వం తర్వాత బీజేపీ
బీజేపీ బలంగా ముందుకెళ్ళినంతగా ఇవాళ కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి అంత బలంగా ముందుకెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి అయినా కూడా ఇవాళ ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక రకంగా భారత్ జోడో యాత్ర చాలా ప్రభావితం చేయగలిగింది. ముఖ్యంగా మిగతా రాష్ట్రాల నాయకత్వం కంటే కూడా ఆ భారత్ జోడో యాత్ర దేశంలో చాలా కీలకంగా మార్పుల దిశగా వచ్చేసింది. ఆయన తీసుకున్న నినాదాలు ఏదైతే ఉందో, కులగణన కానీ, బీసీలకు 50% అంటే రిజర్వేషన్ల కోట ఎత్తేస్తామనడం కానీ, తర్వాత వాళ్ళకి ఎవరికైతే మహిళలకు 2500 అమౌంట్ వేస్తామని కానీ, నిరుద్యోగులకు వేస్తామని కానీ గ్యారంటీలు, 6 గ్యారంటీలు వాళ్ళు 5 గ్యారంటీలు ఇచ్చారు దేశవ్యాప్తంగా. ఖచ్చితంగా వాటి ఇంపాక్ట్ కూడా పడింది, ఎందుకంటే దేశంలో చాలా పేదరికం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ పడింది. ఇవి చాలా ఎర్లీ ట్రెండ్స్ వెంకటన్న, అంటే ఇంతకుముందు అనిల్ అని చెప్పినట్టుగా డెఫినెట్గా 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పైన ఏ ప్రభుత్వం వ్యతిరేకత ఉంటుంది. 2004 నుంచి 2014 ద్వారా యూపీఏ గవర్నమెంట్ తీవ్రమైన వ్యతిరేకతతో 2014లో మాకు అవకాశం వచ్చింది. బట్ ఇంకా ఎర్లీ ట్రెండ్ ఒక అంటే ఏ సంకేతం, బలమైన సంకేతమా, బలహీనమైన సంకేతం, మంచి సంకేతమా, చెడు సంకేతమా, కానీ అంటే మోడీకి ఎదురు లేదు అన్న ప్రచారం నుంచి ఇవాళ ఫస్ట్ సెకండ్ రౌండ్లో వెనుకంజలో ఉన్నారు అంటే సరే గెలిస్తే గెలవచ్చు కాక. అంటే ఇప్పుడు అక్కడ వారణాసిలో ఏ బాక్సులు ఓపెన్ చేశారు, ఏ ప్రాంతానికి సంబంధించిన బాక్సులు ఓపెన్ చేశారో తెలియదు, ఏ నియోజకవర్గానికి సంబంధించిన బాక్సులు ఓపెన్ చేశారు అంటే సహజంగా ఉంటుంది. ఇప్పుడు ప్రధానమంత్రి ఈజ్ అ వరల్డ్ లీడర్, దేశానికి లీడరు, ఏమవుతారు ఒక్కొక్క సందర్భంలో ఎంపీ, ఆయన వారణాసి ఎంపీ కూడా కొన్ని సందర్భాల్లో స్థానికంగా మా ఎంపీ గారు అందుబాటులో లేరేమోనో, మాకు మోడీ గారిని కలవలేకపోతున్నా అనేటువంటి స్థానికంగా అసంతృప్తి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశాన్ని లీడ్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి స్థానికంగా అవలేపడు, ఎంపీగో ఆ లోకల్ ఓటర్ ఏం కోరుకుంటాడు, మా ఎంపీ గారు మేము గెలవాలా, మా సమస్యలు చెప్పుకోవాలన్న అవకాశం ఉంటుంది. సాధారణంగా 10 ఏళ్ళ తర్వాత కొంత వ్యతిరేకత ఉంటుంది, బట్ లెట్ అస్ సీ అండ్ వెయిట్ అండ్ సీ చివరి వరకు ఎట్లా వస్తాయో రిజల్ట్స్. డెఫినెట్గా ట్రెండ్స్ కొనసాగిస్తే ఇప్పుడు మోడీ యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ట్రెండ్, ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నటువంటి ట్రెండ్ చివరిలో ఇండియా కూటమి వర్సెస్ ఇండియా కూటమి పోటా పోటీగా ఉంది. లీడ్లో 217 మార్క్ క్రాస్ చేసింది ఇండియా కూటమి, 279 స్థానాల్లో ఎన్డీఏ లీడ్లో ఉంది. ఇటు యూపీలో రెండు కూటములు పోటా పోటీగా కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో కూడా ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి. అనుకున్నట్టే కాంగ్రెస్ బీజేపీ పోటా పోటీగా నడుస్తుంది. ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం కాంగ్రెస్ 8 బీజేపీ 8 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక సెగ్మెంట్ల వారీగా చూస్తే నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, జహీరాబాద్, నాగర్ కర్నూలులో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఖమ్మంలో 2 రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 46,000 పైచిలు కోట్ల లీడ్లో ఉన్నారు. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి చేవెలలో బీజేపీ లీడ్ కనబడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అటు ఎంఐఎంలో యథావిధిగా హైదరాబాద్లో ఎంఐఎం గట్టి పోటీ ఇస్తుంది. 295 చోట్ల ఎన్డీఏ, 215 చోట్ల ఇండియా కూటమి ఆధిక్యంలో ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. మనం ట్రెండ్స్ చూస్తున్నాం. 8 గంటలకి మొదలైన కౌంటింగ్ ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకి దగ్గరగానే నడుస్తోంది. 542-1 సూరత్లో ఆల్రెడీ అక్కడ ఏకగ్రీవం అయిపోయింది కాబట్టి 542 స్థానాలకి సంబంధించి కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. తెలంగాణలో కూడా మనం చూస్తున్నాం, అనుకున్నట్లే రెండు పార్టీల మధ్య, కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటాపోటీ మనకి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఏపీలో పరిస్థితి చూస్తే 11 చోట్ల టీడీపీ, 3 చోట్ల వైసీపీ, 25 ఎంపీ స్థానాలకు గాను హై వోల్టేజ్ ఎలక్షన్ ప్రచారం కానీ, ఎలక్షన్ తర్వాత వైలెన్స్ కానీ అన్ని ఆ స్థాయిలోనే జరిగాయి. సో అందరి దృష్టి ఏపీ మీదే ఉంది. ఇక 284 చోట్ల ఎన్డీఏ, 215 చోట్ల ఇండియా కూటమి ప్రస్తుతానికైతే ఆధిక్యంలో కనబరుస్తున్నాయి. 8 చోట్ల మన రాష్ట్రం వరకు తీసుకుంటే 17 ఎంపీ స్థానాలకు గాను, 1 ఎంఐఎంఓను, 8 చోట్ల బీజేపీ అండ్ కాంగ్రెస్ చాలా పోటాపోటీగా కనిపిస్తున్న పరిస్థితి. ముందు నుంచి అనుకున్నదే, ఇక్కడ 2 జాతీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అనుకున్నట్లే రిజల్ట్స్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతోంది. ఇనీషియల్ ట్రెండ్స్ మీద మాట్లాడదాం. మనతో వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు, గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఇప్పటిదాకా వస్తున్న ట్రెండ్స్ని, ఎర్లీ ట్రెండ్స్ని విశ్లేషించే ముందు ఒకసారి బెల్లయ్య గారు కూడా మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. మీతో మాట్లాడబోయే ముందు ఒకసారి వారి అనాలిసిస్ తీసుకుంటా. బెల్లయ్య గారు వెల్కమ్ అండి. ఎట్లా వస్తున్న ట్రెండ్స్ని ఎట్లా విశ్లేషిస్తారు? సౌజన్య గారు గుడ్ మార్నింగ్. అదే విధంగా
చెప్పండి సార్. నమస్కారం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి సంపూర్ణమైనటువంటి మెజార్టీని తీసుకుంటుంది. మనం ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా చెప్పాను నేను, ఉత్తరప్రదేశ్ లో 40కి పైగా సీట్లు. ఏదో సిగ్నల్ ఇష్యూ ఉంది, ఒక్కసారి మీ వీడియో కూడా వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని తీసుకుంటా. సార్ వినోద్ కుమార్ సార్, ఎగ్జిట్ పోల్స్ అప్పుడు ఇప్పుడు బెల్లెనాయక్ గారు ప్రస్తావిస్తున్న ఇష్యూవే, వారు కంప్లీట్ గా ఇట్లా కాదు, ఇదంతా కూడా తేడా జరుగుతుంది అప్పుడు వాళ్ళు చెప్పిన కూడా మనం విన్నాం. తృణమూల్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ లీడర్స్ కానీ ఇట్లా చాలా మంది కరెక్ట్ కాదు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు రాయించారు బీజేపీ వాళ్ళు అని చెప్పి ఆర్గ్యూ చేసిన పరిస్థితి. బట్ ఇప్పుడు వస్తున్న ఇనీషియల్ ట్రెండ్స్ చూస్తుంటే ఏంటి మీకేమనిపిస్తుంది? కరెక్ట్గా దాన్ని ప్రతిఫలించాయా? మొత్తం వార్ అంతా వన్ సైడ్గానే జరిగిందా? ఎగ్జిట్ పోల్స్ చూపించినట్లు ఎక్కడ ఇండియా అలయన్స్ ఒక లెవెల్ కూడా ఎక్కడ ఇవ్వలేకపోయిందా ఫైట్? ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ కావండి, ఎందుకంటే మొత్తం ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలి. కేవలము దాంట్లో 10% ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళు కౌంట్ చేయరు. ఇప్పుడు 90% ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఎట్లా వాళ్ళు రిఫ్లెక్ట్ చేయగలుగుతారు? కాబట్టి అది అశాస్త్రీయమైంది, పూర్తి స్థాయిలో శాస్త్ర మ్యానిపులేషన్ ఉంటుంది అందులో. పూర్తి అదేంటంటే ఎగ్జాక్ట్ పోల్స్ రిజల్ట్ వచ్చినప్పుడే మనం పూర్తిగా దాన్ని అనాలిసిస్ చేయగలుగుతాం. అంతేగాని ఎగ్జిట్ పోల్స్ అనేటివి నిజంగా కాలే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం తప్ప, వాళ్ళు కేవలం ఊహించడం తప్ప. కాబట్టి మనం దాన్ని పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. దాంట్లో అనేక రకాల మ్యానిపులేషన్స్ ఉంటాయి. తర్వాత ఒక్కొక్క వ్యక్తి యొక్క అంటే ఒక్కొక్క సంస్థ యొక్క అభిప్రాయం కూడా ఉంటుంది. వాళ్ళు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో ఆ స్పాన్సర్స్కి అనుకూలంగా వాళ్ళు ప్రశ్నలు వేయడం కానీ వాళ్ళకి చేయడం కానీ అవన్నీ కూడా ఉంటాయి. అంతేగాని టోటల్గా ప్రజల యొక్క పూర్తి అభిప్రాయాన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎన్నికల కమిషన్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు, వాళ్ళే డైరెక్ట్గా మొదటే చెప్పగలుగుతారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈవెన్ పీకే గారు కూడా గతంలో ఇచ్చిన వాటిలో కూడా 100% ఎక్కడ కాలే. పీకేకు అంత విశ్లేషకుడు అన్నా కూడా, స్ట్రాటజిస్ట్ అన్నా కూడా, కాకపోతే వాళ్ళ అంటే అప్పుడున్న లోకల్ కండిషన్స్, అక్కడున్న పరిస్థితులు, ఆ ప్రభావాలు, జాతీయ స్థాయిలో పార్టీలు వేరు. ప్రధానమంత్రి నిర్ణయించేటప్పుడు ఎన్నికలు వేరుగా ఉంటాయి, ముఖ్యమంత్రి నిర్ణయించే ఎన్నికలు వేరుగా ఉంటాయి. అంతేగాని ముఖ్యమంత్రి నిర్ణయించే ఎన్నికల్ని బీఆర్ఎస్ క్లోజ్ అవుతుంది లేదా బీఆర్ఎస్ లేదు అని చెప్పేసి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు నిన్నగాక మొన్న మనకు ఒక ఎమ్మెల్సీ కూడా గెలిచారు కదా, లోకల్ బడీ ఎన్నికలలో గెలిచారు కదా, అది లోకల్ బడీకి సంబంధించింది కదా ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇప్పుడు వస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా లోకల్ బడీకి సంబంధించి, లోకల్ ప్రజలకు సంబంధించింది. కాబట్టి నేనేమంటానంటే జాతీయ స్థాయి ఎన్నికలకు పూర్తిగా లోకల్ పార్టీలు విశ్లేషణ చేయడం కంటే కూడా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ గారు ఇద్దరు ప్రధానమంత్రి రేస్లో ఉన్న ముఖ్య అభ్యర్థులు కాబట్టి వాళ్ళ కూటమిలు ఏర్పడారు కాబట్టి ఇలా కూటములు ఎవరు నిజంగా ఎగ్జిట్ పోల్స్ కూడా పూర్తిగా కంప్లీట్గా చెప్పినప్పటికి వాళ్ళు చూస్తున్నాం మనం దాదాపు దగ్గర ట్రెండ్స్ 50-60 తేడా మాత్రమే కనపడుతుంది. ఇప్పుడు ఇండియా కూటమికి 5,000 పైగా ఓట్లతో గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుతానికి లీడ్ లో కొనసాగుతున్నారు. అలాగే వరంగల్ నుంచి కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి కూడా లీడ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మల్కాజ్గిరి నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్లో ఉన్నారు. మెదక్ నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు లీడ్లో ఉన్నారు. ప్రస్తుతానికి వస్తున్న రిజల్ట్స్ అవి. ముస్లింస్ మంగళ సూత్రాలు, ఆస్తుల పంపకాలు, ఇట్లాంటి అనేక ఇష్యూస్ చుట్టూతా ఈ సార్వత్రిక ఎన్నికలు తిరిగిన పరిస్థితి. రాజ్యాంగం రద్దు చేస్తారు అందుకనే 400+ సీట్లు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పి ఇటు ఇండి కూటమి నేతలు తీవ్రంగా విమర్శించిన పరిస్థితి. రాజ్యాంగాన్ని నేను బతికుండగా మార్చే ప్రసక్తే లేదని చెప్పి ప్రధాని మోదీ స్వయంగా సమాధానం చెప్పుకోవాల్సిన సిచ్యుయేషన్. ఇట్లాంటి అనేక ఇష్యూస్ చుట్టూతా 7 ఫేజెస్ లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ శరవేగంగా జరుగుతోంది. మనకి ఎప్పటికప్పుడు వస్తున్న ట్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. చాలా హోరాహోరీగా పోటాపోటీగా 286 చోట్ల ఎన్డీఏ కూటమి ఇప్పటిదాకా ఆధిక్యం కనబరుస్తుంటే 226 చోట్ల ఇండియా అలయన్స్ అంటే ఎగ్జిట్ పోల్స్ చూపించినట్లు ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా 200 దాకా కూడా చూపించని పరిస్థితి. బట్ దానికి కాస్త విరుద్ధంగా మనకి ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి మనం తెలంగాణ అప్డేట్ నేను జస్ట్ ఇప్పుడే ట్యూన్ చేసిన వ్యూయర్స్ కోసం ఒకసారి చెప్తాను. తెలంగాణలో ఆల్మోస్ట్ మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నదే కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని చెప్పి రెండు చోట్ల రెండు పార్టీలు కూడా సమంగా 8 చోట్ల 8 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నాయి. ఇంకా కాస్త రౌండ్ రౌండ్కి ఒక చోట లీడ్లోకి రావడం, ఒక చోట ట్రయల్లో ఉండడం ఇట్లాంటివన్నీ మనకి కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా బీఆర్ఎస్ అయితే రెండు ఎక్కడ కనీసమైన ఒక్క చోట లీడ్లోకి రావడం లేకపోతే కనీసం ఒక రౌండ్లో అయినా కనిపించడం ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నో ఇప్పటికైతే జరగలేం. మరి ముందు ముందు రౌండ్స్లో ఏమైనా ఉంటుందేమో చూద్దాం. ఒకసారి సెగ్మెంట్స్ వారీగా చెప్తాను నేను. నల్గొండ, భువనగిరి, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, జహీరాబాద్, నాగర్ కర్నూల్ ఈ అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులు
యాజ్ ఆఫ్ నౌ లీడ్ లో ఉన్నారు. ఇక మహబూబ్ నగర్ లో అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తున్న పరిస్థితి, రౌండ్ రౌండ్ కి ఇక్కడ ఫలితాలు మారిపోతున్న పరిస్థితి. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్లలో అయితే బీజేపీ క్లియర్ లీడ్ గా ఉంది. ఇక హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ అనుకున్నట్లే లీడ్ లో ఉన్నారు. ఖమ్మంలో ఫస్ట్ రెండో రౌండ్ తర్వాత అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన పరిస్థితి. కాంగ్రెస్ నుంచి బెల్లయ్యనాయక్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. బెల్లయ్యనాయక్ గారు, ఎస్ సార్, ఇప్పుడు చెప్పండి, మన ఎగ్జిట్ పోల్స్ రోజు మాట్లాడుకున్నాం, ఆ రోజు మీరు కంప్లీట్ గా ఎగ్జిట్ పోల్స్ తో డిఫర్ అయ్యారు, ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ ని ఎట్లా విశ్లేషిస్తారు? అదే, నమస్కారం సౌజన్య గారు. ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్ పోల్ కాదనేది ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకు ట్రెండ్స్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ట్రెండ్స్ ఉన్నాయి. ఇవి చూస్తున్నప్పుడు మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా దిక్కుల ఫస్ట్ రౌండ్ అంతా కూడా పోస్టల్ బ్యాలెట్ కింద చూపించినటువంటి విషయం మనకు తెలుసు. కానీ దాదాపు 100 నుంచి 150 సీట్లలో దేశవ్యాప్తంగా ఒక బలంగా టఫ్ ఫైట్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఫలితాలు లాస్ట్ రౌండ్ వరకు మనకు ఉత్కంఠంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని నేను ముందు ఆ రోజు కూడా చెప్పాను, పూర్తి స్థాయి మెజారిటీతో ఇండియా కూటమి 300 సీట్ల దాకా వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి మాటను నేను చెప్పాను మనం డిస్కషన్ లో కూడా. ఎన్డీఏకు దాదాపు 220 నుంచి 250 సీట్ల లోపే వస్తాయి అనేటటువంటి మాటను కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. మీరు ఫైనల్ రౌండ్ ఫలితాలు వచ్చిన టైంకు అదే పరిస్థితి వస్తుంది అనేది నాకున్నటువంటి పూర్తి విశ్వాసం. పెద్ద రాష్ట్రాలు, గతంలో లాస్ట్ టైం బీజేపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి రాష్ట్రాలు, అది గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మేజర్గా 64 స్థానాలు సాధించిన ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు బీజేపీ చాలా రాష్ట్రాల్లో వాళ్ళకి సీట్ల సంఖ్యను తగ్గుతున్నటువంటి విషయం మనకు తెలుసు. ఇక వాళ్ళకి సీట్లు పెరిగేటటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ ఒకటి ఉంది, మన దగ్గర కొన్ని పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటకలో 1-2 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందనే మాట చెప్తా ఉన్నారు. అది ఫైనల్ స్టేజ్ వరకు ఎట్లా ఉంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఏఐడిఎంకే పూర్తిగా తుడుచుకు పెట్టుకుపోయినటువంటి కర్ణాటకలో 25 వచ్చాయి లాస్ట్ టైం. లాస్ట్ టైం 25 వచ్చినాయి. అయితే ఈసారి ఖచ్చితంగా కర్ణాటకలో బీజేపీకి దాదాపు 10 సీట్ల నుంచి 15 సీట్లు తగ్గేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు 12-13 సీట్లకు నాకున్న సమాచారం మేరకు అయితే 14-12 సీట్లు దాటేటటువంటి అవకాశం లేదనేది మేము వేసుకున్నటువంటి జన ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ వైగా చూసినప్పటికీ. సరే, 1-2 సీట్లు పెరిగినా 15-16 అయితే దాటదు అనుకుంటున్నాం మేము. ఎటు చూసినా అక్కడ కూడా దాదాపు 10 సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ 10 తగ్గుతున్నాయి, రాజస్థాన్ లో 10 తగ్గుతున్నాయి, 30 సీట్లు ఉత్తరప్రదేశ్ లో తగ్గుతాయి, ఆల్మోస్ట్ ఆల్ 25 సీట్లు బీహార్ లో తగ్గుతాయి, ఒక 25 సీట్లు మహారాష్ట్రలో తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ రకంగా చూసినా 330 స్థానాలు గెలుచుకున్నటువంటి ఎన్డీఏ కూటమి ఈసారి 150 నుంచి 120 సీట్లు తగ్గేటటువంటి అవకాశం ఉందనేది మాకున్నటువంటి అంచనా. కొత్త ఫోర్సెస్ బీజేపీకి యాడ్ అయినాయి. ఏ ఉన్నాయి ఎన్నికల్లో అంటే, ఒకటి టీడీపీ యాడ్ అయినటువంటి పరిస్థితి ఉంది, అదే విధంగా నితీష్ కుమార్ గారు యాడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు ఫోర్సెస్ వల్ల ఎంత పెరుగుతుంది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గణనీయంగానే ట్రెండింగ్ లో ఉంది. మనం చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 20 సీట్లలో టీడీపీ లీడింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అదే విధంగా బీహార్ లో నితీష్ కుమార్ గారి పార్టీ ఆ స్థాయిలో లేదు, లీడింగ్ లో కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫైనల్ ట్రెండ్ వచ్చే నాటికి ఇప్పుడు మన దగ్గర మేము 10-12 సీట్లు వస్తాయనేది మనం ఆ రోజు అనుకున్నాం మనం. కానీ ఇప్పుడు ఈక్వల్ గా కనబడతా ఉంది మన కాంగ్రెస్ బీజేపీ. ఎందుకంటే బీఆర్ఎస్ పూర్తిగా చేతులు ఎత్తేసింది, అస్త్ర సన్యాసం చేసింది, రోబో లెక్క డిస్మాండిల్ చేసుకున్నదనే మాట నేను చెప్పాను ఆ రోజు. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కనుక ఒక 2 రౌండ్లు వచ్చినదాన్ని చూస్తే ఎక్కడ కూడా అసలు డిపాజిట్ కు దగ్గర లేకుండా వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉందంటే ఆ ఓటంతా ఎట్టుపోయింది పూర్తిగా బీజేపీకి. ఓపెన్ గా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆ ఓటంతా ఎట్టుపోయింది, ఎందుకు బీఆర్ఎస్ కనీసం అయినా ఇదిలో కనిపించట్లేదు, ఇట్లాంటి అనేక ఇష్యూస్ మాట్లాడదాం. ఒకసారి మాట్లాడబోయే ముందు ఒకసారి మనం అప్డేట్స్ చూద్దాం. మనకి స్క్రీన్స్ పైన కనిపిస్తున్నాయి ఏ పార్టీ లీడ్ ఎంత అనేది, బట్ ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒఫీషియల్ వెబ్సైట్ లో ఇస్తున్న అప్డేట్ ప్రకారం మనం చూద్దాం. 475 ఇప్పటిదాకా లీడ్స్ ప్రకటించారు వాళ్ళు. అందులో భారతీయ జనతా పార్టీ 217 స్థానాల్లో లీడ్లో ఉన్నట్లుగా మనం ఈసీఐ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి చూస్తున్నాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 81 చోట్ల, సమాజ్వాదీ పార్టీ 28 చోట్ల, తృణమూల్ కాంగ్రెస్ ఏఐటీసీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 18 చోట్ల. చాలా చాలా పోటాపోటీగా వెస్ట్ బెంగాల్లో బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్కి మధ్య పోటాపోటీ నెలకొంది. అక్కడ చాలా హై వోల్టేజ్ ఎలక్షన్స్. ఆఫ్ కోర్స్ 2019 నుంచే మనం అలాంటి ఒక అట్మాస్ఫియర్ని మనం చూస్తున్నాం వెస్ట్ బెంగాల్లో. ఈసారి ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ కూడా వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కంటే ఎక్కువ బీజేపీకి సీట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా ప్రొజెక్షన్స్ ఇచ్చిన పరిస్థితి. సో వెస్ట్ బెంగాల్ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్గా
మనం చూడొచ్చు. చూద్దాం నెక్స్ట్ కమింగ్ రౌండ్స్లో ఎట్లా ఉంటుందో. ఇప్పటిదాకైతే తృణమూల్ కాంగ్రెస్ 18 చోట్ల లీడ్ కనబరుస్తోంది, తెలుగుదేశం పార్టీ 15 చోట్ల, డిఎంకే 14 చోట్ల, జనతాదళ్ యు 10 చోట్ల. నితీష్ కుమార్ లాస్ట్ టైం కంటెస్ట్ చేశారు బీజేపీతో, ఆ తర్వాత విడిపోయారు, ఇప్పుడు మళ్ళీ బీజేపీతో కలిశారు. అనేక సార్లు ఆయన జంపింగ్స్ చేసిన పరిస్థితి, 10 చోట్ల జేడీయూ లీడ్లో ఉంది. ఇక శివసేన ఉద్ధవ్ బాలసాహెబ్ థాక్రే, ఉద్ధవ్ థాక్రే వింగ్ ఇది, 9 చోట్ల ఇప్పటిదాకా. మనకు తెలుసు శివసేనలో స్ప్లిట్ వచ్చింది, ఏక్నాథ్ షిండే వర్గం ఒకటి, ఉద్ధవ్ థాక్రే వర్గం ఒకటి. ఒక రకంగా చూడాలంటే మహారాష్ట్ర బ్యాటిల్ ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే అక్కడ ఎన్సీపీ చీలింది, శివసేన కూడా చీలింది. ఈ రెండు వర్గాల్లో ప్రజలు, సరే కోర్టుల తీర్పులు ఒక రకంగా ఉంటే, ప్రజలు ఎవరిని అసలైన శివసేన లేదా అసలైన ఎన్సీపీ అని ఎవరికి మద్దతు ఇచ్చారు అనేది ఈ ఎలక్షన్స్లో మనకి ఒక అండర్స్టాండింగ్కి రావచ్చు. ఎందుకంటే ఇయర్ ఎండింగ్లో అక్కడ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో మహారాష్ట్ర మీద చాలా క్యూరియాసిటీ ఉంది. ఇక శివసేన ఎస్హెచ్ఎస్ షిండే వర్గానికి సంబంధించి 7 చోట్ల వాళ్ళు లీడ్లో ఉన్నారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ శరద్ చంద్ర పవార్, అంటే శరద్ పవార్ నేను ఇందాక చెప్పినట్లు, అక్కడ ఒక చీలిక వర్గం 7 చోట్ల లీడ్లో ఉంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ 5 చోట్ల లీడ్లో ఉంటున్నట్లు మనం ఈసీఐ అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు. ఇక మిగిలిన పార్టీలు ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ 4 చోట్ల, ఆమ్ ఆద్మీ పార్టీ 4 చోట్ల లీడ్లో ఉంది, ఇక సిపిఐ 4 చోట్ల, జేడిఎస్ 3 చోట్ల. జేడిఎస్ మనకు తెలుసు జేడిఎస్తో పొత్తుకి బీజేపీ దిగొచ్చి జేడిఎస్తో పొత్తు పెట్టుకున్న పరిస్థితి. సో కర్ణాటకలో జేడిఎస్ 3 చోట్ల లీడ్లో ఉంది. ఇక జనసేన 2 చోట్ల లీడ్లో ఉంది, బిజు జనతాదళ్ 2 చోట్ల లీడ్లో ఉంది. ఈసారి బిజు జనతాదళ్ లాస్ట్ టైం కూడా బీజేడీ ఒడిశాకి సంబంధించి సేమ్ ఏపీ లెక్కనే అక్కడ కూడా అసెంబ్లీ అండ్ లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. లాస్ట్ టైం చాలా క్రిస్టల్ క్లియర్గా అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేడీకి కంప్లీట్ మెజారిటీ ఇచ్చారు, అక్కడ బీజేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బట్ లోక్సభ రిజల్ట్స్ మాత్రం చాలా డిఫరెంట్గా కనిపించాయి. అక్కడ లోక్సభకు వచ్చేసరికి బీజేపీకి ఎక్కువ మొగ్గు చూపించిన పరిస్థితి ఒడిశా ఓటర్లు. మరి ఈసారి ఏం జరుగుతుందో మనం అది కూడా చూద్దాం. ఇప్పటికైతే బీజేడీ 2 చోట్ల లీడ్లో ఉంది, శిరోమణి అకాలీదళ్ 2 చోట్ల లీడ్లో ఉంది. ఇక మిగిలిన పార్టీలు, చిన్న చిన్న పార్టీలు అన్నీ ఉన్నాయి, వాటన్నిటి డీటెయిల్స్, వాటన్నిటి లీడ్స్ కూడా మనం చూస్తున్నాం. మనతో బీజేపీ సీనియర్ నేత ప్రేమేందర్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే సౌజన్య. ప్రేమేందర్ రెడ్డి గారు ఏంటి ట్రెండ్స్ని ఎట్లా విశ్లేషిస్తారు? 286 అని ఆల్మోస్ట్ అన్ని చోట్ల మనకి కనబడుతోంది, 225, బట్ ఈసీఐ అయితే 217 చోట్ల భారతీయ జనతా పార్టీకి లీడ్ చూపిస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఇది అర్లీ ట్రెండ్సే, చాలా చోట్ల ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్డీఏ 350 వరకు ఫైనల్గా రావచ్చు అనేది, భారతీయ జనతా పార్టీ కూడా ఆల్మోస్ట్ 300 టచ్ అయ్యే అవకాశం ఉన్నది అనేది కనిపిస్తున్నది. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో ఎందుకు తగ్గుతున్నాయి అనేది చూసుకోవాల్సిన ఒక అవసరం ఉన్నది. కానీ ఓవరాల్గా మాత్రం గవర్నమెంటు మంచి మెజార్టీతో ఏర్పాటవుతుంది అనే యొక్క విశ్వాసం సంపూర్ణంగా ఉంది. అదే విధమైన యొక్క ట్రెండ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అక్కడక్కడ పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, లేదంటే కొన్ని ఏరియా వైజ్గా ఏదైతే ఈవీఎంస్ లెక్క పెట్టినప్పుడు మనకు ఆ తేడా కనిపిస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆ విధంగా కనిపిస్తున్నది, ఎప్పటికప్పుడు మారుతున్నాయి అక్కడ ఉండే యొక్క పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ కూడా ఇదవుతుంది. తప్పక నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు కాబోతున్నది, మంచి మెజార్టీతో ఏర్పాటు అవుతుంది. ఏమంటారు, చార్ సౌపార్ అనేది వెయిట్ అండ్ సీ. చార్ సౌపార్ అనేది ఒక నినాదం. ఇప్పుడు చార్ సౌపార్ అనేది మా యొక్క టార్గెట్, అది టార్గెట్ లక్ష్యం ఎప్పుడు కూడా పెద్దగానే ఉంటది ఎవరికైనా. అదే అది చేరుకోవాలనే ఒక కోరిక, ఈ రోజు కాకపోతే రేపు చేరుకుంటాం, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం నిరంతరం. కాబట్టి ఈరోజు మాకు వ్యతిరేక ఓటు కూడా కన్సాలిడేట్ అవుతున్నది అనేది ఇక్కడ చాలా దీన్ని గమనించవలసిన యొక్క విషయం. బీజేపీని వ్యతిరేకించే యొక్క శక్తులు మేము అనేక రోజుల నుంచి అది గమనిస్తూనే ఉన్నాం. ఈసారి ఇంకా స్పష్టంగా కనిపించింది, ఉత్తరప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీని వ్యతిరేకించే శక్తులు అన్ని కూడా ఒకటై, ఎట్లయినా వాళ్ళు గెలవాలనేది కాదు, బీజేపీని ఓడించాలి అనే యొక్క ప్రయత్నం అనేది జరిగినట్టు కలుస్తుంది. ముఖ్యంగా అర్బన్ నక్సల్స్ కావచ్చు, మరి మిగతా యొక్క అనేక పార్టీల యొక్క కూటములు కలిసి బీజేపీని ఓడించాలనే యొక్క కృతనిశ్చయంతో ప్రయత్నం చేసినట్టు కనిపిస్తున్నది. ఏది ఏమైనప్పటికీ తప్పక
భారతీయ జనతా పార్టీ ఈ మూడోసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల అబద్ధాలు ప్రచారం చేసినప్పటికీ మాట్లాడదాం. వాసుదేవ రెడ్డి గారు ఏం చెప్తారు వస్తున్న ట్రెండ్స్ ని? వారు అంటున్నట్లు సరే, చార్సోపార్ అనేది ఒక టార్గెట్ గా పెట్టుకున్నా, బట్ ఎందుకు అంటే ఆ స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ చూపించిన స్థాయిలో ఇప్పటికైతే, ఇవి మొత్తం ఇలానే ఉంటుందని కాదు, బట్ యాజ్ ఆఫ్ నౌ కనిపిస్తున్న సిచ్యుయేషన్ అయితే అలా లేదు అంత ఇది కనిపించట్లా. అంటే ఒకటి సౌజన్య గారు, ఇప్పుడు ఎలక్షన్ అనేది ఎన్నికకి ఎన్నికకు తేడా ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రిజల్ట్ ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటి రిజల్ట్. ఇప్పటిదాకా కాంగ్రెస్ సోదరులు మాట్లాడినట్టు మొత్తం ఇంతకుముందు మీరు ఇంతకుముందు మాట్లాడే చిత్తనంతో దీంతో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖతమైపోయింది, ఇక మొత్తం డిస్మెటల్ అయిపోయింది, ఇక క్లోజ్గా పార్టీ అనే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. అది సరైంది కాదు, ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు ఏం చూసిన జనమంతా కూడా ఇది కేసీఆర్కి సంబంధించిన ఎన్నిక కదా, కేసీఆర్ గారు ప్రధాన రేసులో లేరు కదా, సో ఇది నరేంద్ర మోడీ లేకపోతే రాహుల్ గాంధీ లేకపోతే ఇంకేమైనా ప్రత్యామ్నాయ పార్టీ అన్న రాగలతో వారికి వేయాలని పది సీట్లు ఇవ్వండి చక్రం తిప్పొచ్చు అని చెప్పి కూడా డెఫినెట్గా అడిగే చక్రం తిప్పొద్దు అన్న తీర్పు ఇచ్చారనుకోవచ్చా? ఇప్పుడు మేము ఒక పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా డెఫినెట్గా మాకు విశ్వాసం ఉన్నది ప్రజల్లో. ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడైతే బస్సు యాత్ర ప్రారంభించారో, ప్రారంభించిన సందర్భంలో విశేషమైన స్పందన వచ్చింది. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన దీని తర్వాత బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుందని చెప్పడానికి కూడా కరెక్ట్ లేదు. ఇప్పుడు మొన్నటిసారి 2019 ఎన్నికల్లో 4 పార్లమెంట్ సీట్లు గెలిచింది బీజేపీ, ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలుచుకోలేకపోయింది, ఇదే బీజేపీ. సో ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను చెప్పాను మీరు రాకముందు కూడా, ఇప్పుడు చాలా రాష్ట్రాలలో ఇప్పుడు ఢిల్లీలో శీలా దీక్షిత్ 3 టర్ములు అధికారంలో ఉన్నది కదా, ఏకైక గ్రీవంగా దాదాపు అక్కడ అసలు కాంగ్రెస్కు ఎదురు లేదు. కానీ తీరా సీన్ కట్ చేస్తే ఏమైంది, అక్కడ ఒక సీటు కూడా గెలుచుకునే పరిస్థితి లేదు ఢిల్లీలో. సో రేపు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి రే మనం ఇప్పుడు ఓటు వేయకుంటే మాకు వచ్చే సంక్షేమ పథకాలు ఏమైనా కట్ అవుతాయో, ఆ ఇందిరామ్మ ఇల్లు ఇయ్యకుండా పోతారేమో, లేకపోతే మాకు రావాల్సిన ఇది రాకుండా పోతుందేమో అనే ఒక భయం కొద్దీ ప్రజల నుంచి కొంత ఓటు వేయవచ్చు. కానీ ఇది వాస్తవంగా అధికారులు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ కొంత చూపించారు. రెండవది ఏంటి అంటే యూత్, ఒకసారి మీరు ఆలోచన చేయండి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తీరు యూత్ అంతా కూడా కాంగ్రెస్ కేసులు, నిరుద్యోగులు యూత్ అంతా కూడా. కానీ ఈసారి ఎన్నికల్లో అది కనిపిస్తలేదు, ఈ కొంత డైవర్ట్ అయిపోయారు బీజేపీ వైపు డైవర్ట్ అయ్యారు. ఏంది హిందుత్వ నినాదం అవన్నీ కూడా మోడీకి అట్రాక్షను, దాంతో కొంత బీజేపీ ర్యాలీ అయినట్టు కనిపిస్తూ ఉన్నది ఈ ఫలితాలు చూస్తూ ఉంటే. సో మాకైతే విశ్వాసం ఉన్నది. దాదాపుగా ఇప్పుడు వారు అన్నట్టు అసలు డిపాజిట్ కూడా కోల్పోతారేమో అని వారు చెప్పారు. తప్పు, డిపాజిట్ కాదు, చాలా స్థానాల్లో సెకండ్ లీడ్లో మేము ఉండబోతా ఉన్నాం, గౌరవప్రదమైన ఓటింగ్ ను మీ షేర్ చేసుకుంటాను. పోరాడారా బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో ఫైట్? ఒక ఒక కాంగ్రెస్ వాళ్ళు ప్రధానంగా అనేది ఏంటంటే తనని తాను చంపేసుకుని బీజేపీని బతికించే ప్రయత్నం. ఇవాళ బీజేపీ నుంచి వెళ్ళి పోటీ చేసిన అభ్యర్థులు అంటే ఎవరండి, ఏ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేశారు? 9 మంది అభ్యర్థులు బీజేపీ నుంచి వెళ్ళి ఉన్న అభ్యర్థులు అంతా కూడా మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నుంచి వెళ్ళి పోయిన వాళ్ళు కదా. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన వాళ్ళు కూడా దాదాపుగా 5 వ్యక్తులు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఇలా కడియం శ్రీఆర్ గారి కూతురు కావ్య ఇళ్ళకెళ్ళి టికెట్ వచ్చి దాంట్లోకి తీసుకెళ్ళలేదా? అదేవిధంగా సికింద్రాబాద్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు మా దాంట్లోకి తీసుకొచ్చారు. అంటే మీకు అభ్యర్థులు లేక, మీకు బలమైన అభ్యర్థులు లేక పార్టీ గుర్తు మీద గెలవలేమని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు నేనేమంటున్నా, వారికి బలమైన అభ్యర్థులు లేక మీరు కొన్ని తాయిలాలు ప్రకటించి వారికి కొంత ఇస్తా అని చెప్పి రేపు భవిష్యత్తులో రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తాం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్కి ఏమన్నా 10 రూపాయలు ఖర్చు అయితే ఆ ఖర్చు కూడా మేము పెట్టుకుంటామని భరోసాను కావచ్చు, ఇట్లాంటివన్నీ కొన్నింటి కూడా మీరు తాయిలాలు ఇచ్చి మీకు బలమైన అభ్యర్థులు లేక బలమైన అభ్యర్థులు మా దాంట్లోకి తీసుకెళ్లి మీరు పోటీ చేసి దాన్ని కూడా మీరు గెలుపుగా భావిస్తే మేము చేసేది ఏం లేదు. మాట్లాడదాం, చేంజెస్ వస్తాయో మీరు అంటున్నట్లు చాలా క్లియర్ గా వన్ సైడెడ్ ట్రెండ్సే కనిపిస్తున్నాయి. ఒక ఒక చిన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్ మనం చూడొచ్చు. అమేథీ రాహుల్ గాంధీ కంటెస్ట్ చేయకుండా పారిపోయారని ఇట్లాంటి అనేక విమర్శలు ఎదుర్కొన్న నియోజకవర్గం అమేథీ, అక్కడ నుంచి కాంగ్రెస్ కుటుంబానికి చాలా క్లోజ్గా ఉన్న కిషోరిలాల్ శర్మని కంటెస్ట్ చేయించారు కాంగ్రెస్. అక్కడ కిషోరిలాల్ ఇప్పటికైతే 15,060 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు తన సమీప ప్రత్యర్థి బీజేపీ క్యాండిడేట్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మీద. ఇది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్, చూద్దాం కమింగ్ రౌండ్స్లో అది ఏమైనా కవర్ అవుతుందో, లేకపోతే అక్కడ అనూహ్య ఫలితం ఏమైనా మనం చూడొచ్చు. ఎస్, మనం మాట్లాడుతున్నాం ఇందాక వినోద్ కుమార్ గారు, చాలా ఇష్యూస్ ఈ ఎలక్షన్స్ని ప్రభావితం చేశాయి, ఎస్పెషల్లీ ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయింది. రీజనల్ పార్టీస్ ఎంత ప్రయత్నించినా సరే కాంగ్రెస్ లేవనంతకాలం బీజేపీని లేదా ఎన్డీఏని కరెక్ట్గా కొట్టే ఇది ఉండదు అన్న విశ్లేషణలు కూడా మనం చూసాం. బట్ ఇప్పటికీ ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ని చూస్తుంటే ఆ
219+ అని ఏదైతే చూపిస్తున్నాయో ఇండియా కూటమి కనిపిస్తున్న నెంబర్స్, ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంతగా మనం చూడొచ్చు? అంటే మేజర్ రోల్ కాంగ్రెస్దే ఉంటుంది ఇండియా కూటమిలో. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనే దాంట్లో రాహుల్ గాంధీ పేరు ప్రకటించకపోయినా సరే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోయే ప్రధానమంత్రి అని కాంగ్రెస్ పరోక్షంగా చెప్పినట్టు లెక్క. ఎందుకంటే ఆయన దేశవ్యాప్తంగా తిరిగాడు, కంప్లీట్గా భారత్ జోడో యాత్ర పేరు మీద ప్రజలకు చాలా దగ్గర అయ్యాడు. రెండవది ఏంటంటే రిజర్వేషన్లు ఎత్తేస్తుంది బీజేపీ అనేది చాలా కీలకమైన అంశాన్ని ఆయన లేవనెత్తాడు. అట్లాగే మేము 50% సీలింగ్ ఎత్తేస్తాము, కులగణన చేస్తాము, తర్వాత ప్రతి పేదవాడికి కూడా మేము సంవత్సరానికి 100,000 రూపాయలకు బెనిఫిట్ అయ్యేటట్టు క్యాష్ రూపంలో మేము అందిస్తాము, ఇట్లా అనేక రకాల యువతకు ఇస్తాము. అంటే 5 గ్యారంటీల పథకం, 5 న్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రభావితం చూపెట్టగలిగింది. కాబట్టి ఇవాళ కంప్లీట్గా అంటే అంటే ఒక 70 స్థానాల లీడ్ తగ్గింది అంతే ఇండియా కూటమి. ఇండియా కూటమి అధికారంలో 15 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా పెద్దగా పూర్తి స్థాయిలో క్లోజ్ అయినట్టుగా కూడా మనం 2 సార్లు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చూడండి ఒకసారికే వైసీపీ చాలా క్లోజ్ అయిపోయింది దాదాపుగా. మరి అట్లాంటి పరిస్థితి ఇప్పుడు మనకు బీజేపీ కనపడట్లేదు, ఇండియా కనపడట్లేదు. మనం పూర్తి స్థాయిలో స్విప్ చేయాల్సి ఉండే ఇండియా కూటమి, బట్ ఇండియా కూటమి పూర్తి స్థాయిలో స్విప్ చేయకపోయిన కారణం ఏంటంటే ఇవాళ ఎంత వ్యతిరేకించారు. ఇప్పుడు ఆయన మణిపూర్ సంఘటన జరిగినప్పటికీ, తర్వాత ద్రవ్యలభ్యం, నిరుద్యోగ సమస్య, తర్వాత ఇంకా అనేక రకాలు, ఇప్పుడు రాజ్యాంగం మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని, ఇట్లా రకరకాల ఎన్ని ప్రచారాలు జరిగినప్పటికి కూడా, అంటే ఇంత ప్రచారం వాస్తవాలు కూడా ఉన్నప్పటికీ కొన్ని, ఇది మణిపూర్ లాంటి సంఘటనలు, కానీ అక్కడ అంటే ఇంకా లీడ్లో ఉన్నది బీజేపీ. అంటే ఇది ఎర్లీ అనుకోండి మొత్తం పూర్తి స్థాయి చెప్పడానికి, బట్ ఆయన కూడా లీడింగ్ అనేది ఉన్నది కాబట్టి ఇవాళ ఎగ్జిట్ పోల్స్ లాగా పూర్తి స్థాయిలో చెప్పకపోయినా ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ కావనేది కూడా ఒకసారి మరొకసారి మనం ఈ ట్రెండ్స్ ద్వారా నిరూపించబడింది. కాబట్టి ఎగ్జాక్ట్ పోల్స్ అనే అంశానికి వచ్చేసేసరికి చాలా విషయాలు ప్రభావితం చూపెట్టాయి. కాబట్టి ఇవాళ కొంత తగ్గింది మేజర్. ఇప్పుడు ఆయన ఒకసారి మీరు చూడండి, ఇప్పుడు మనకు యూపీలో చూడండి, యూపీలో బీజేపీకి చాలా లీడ్ ఉంది, తర్వాత సమాజ్వాదీ పార్టీకి మాత్రమే లీడ్ ఉంది తప్ప కేవలం 3 సీట్లు మాత్రమే కాంగ్రెస్ లీడ్లో ఉంది అక్కడ. అంటే అర్థమైంది, యూపీలో ఎవరైతే లీడ్ చేస్తారో దేశాన్ని వారు ఖచ్చితంగా లీడ్ చేస్తారు. ఇప్పుడు మళ్ళా బీజేపీ ఇక్కడ లీడ్లో ఉంది, 39 స్థానాలలో బీజేపీ స్థానం ఉంటే 3 స్థానాలలో మాత్రమే కాంగ్రెస్ ఉంది అక్కడ. అంటే ఇవాళ సమాజ్వాదీ పార్టీ 35 స్థానాలలో ఉంది. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ ప్రాంతీయ పార్టీ కాబట్టి దాన్ని మనం పూర్తిగా లెక్కలో తీసుకోలేము కాబట్టి ఇవాళ 39 స్థానాలకు 3 స్థానాలకు తేడా ఉంది కదా ఇక్కడ చాలా. కాబట్టి యూపీ అనేది చాలా 80 స్థానాలు ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ కనుక బీజేపీ బాగా ఎస్టాబ్లిష్ కావాలితే, ఎక్కడైతే కొన్ని రాష్ట్రాలలో కొంత కోల్పోతుంది, సీట్లు కోల్పోతుందో మధ్యప్రదేశ్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ కోల్పోతున్నది అక్కడ కూడా కవర్ చేసుకోవచ్చు. చూద్దాం సార్, లాస్ట్ టైం ఓన్లీ బీజేపీకి 62 వచ్చాయి, యూపీ 64, ఎన్డీఏకి 64, బీజేపీకి అలౌన్ 62 వచ్చాయి. మరి చూద్దాం ఈసారి ఆ నెంబర్ ఏమైనా పెంచుకుంటుందో లేకపోతే ఇంకా తగ్గుతుందో. చాలా ఇంట్రెస్టింగ్ సినేరియస్ మనం చూడొచ్చు ఒకసారి.